నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం 40 ఏళ్లకు పైగా. ఒక్క ముఖ్యమంత్రిగానే 14 ఏళ్లు. 5110 రోజులు అత్యున్నత పదవిలో. వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన పథకాలు లేవు. 5 వేళ్లు నోట్లో పెట్టుకునే పథకం ఒక్కటి కూడా పెట్టలేని అనుభవం ఉన్న పథకాలు తీసేసిన చరిత్ర బాగానే ఉంది. అదే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఠమెక్కి పట్టుమని 2.5 ఏళ్ల కాలం కాలేదు. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశమంతా తెలుసు. ఇంటింటికి రేషన్ ఇస్తామని ఎగబడ్డ రాష్ట్రాలు చాలానే. వాలంటీర్ వ్యవస్థ ఓ విప్లవాత్మక నిర్ణయం. అమ్మ ఒడి ప్రపంచంలో మరెక్కడా లేని పథకం. ఒకప్పటి సర్కారీ బడులు నేటి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. అదొక్కటేనా? డ్రైవర్ని పట్టించుకున్న ముఖ్యమంత్రే లేడు. నేతన్న ఆత్మహత్యలను ఆపిన సీఎం లేడు. మత్స్యకారుడికి భరోసా ఇచ్చిన లీడరే లేడు. రైతును ఆదుకున్న నాథుడే లేడు. ఆడపిల్ల భద్రతకు దిశ అన్న పథకం ప్రవేశపెట్టిన అధినేత అంతకన్నా లేడు. మద్యపాన విక్రయాలు 40% తగ్గించిన రాజకీయ నాయకుడు లేడు ఇక రాబోడు. పుట్టబోయే బిడ్డ బాగోగులు కూడా పట్టించుకున్నోడు ఛాన్సే లేదు. వృద్ధుల మొహాల్లో వెలుగులు చిమ్మినోడు అస్సలు అవకాశం లేదు. జాబితాలో లేకున్నా ఆయా కుటుంబాలకు బీమా సౌకర్యం ఊహించనలవి కాని ఉదంతాం. వేకువజామునే వచ్చి పింఛన్నిచ్చే వాలంటీర్, నిమిషాల్లో రేషన్ కార్డు, దళారీ వ్యవస్థే లేని ప్రభుత్వం, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పడిపోయే బటన్ కనిపెట్టినోడు. ఈ భూమి మీద ఇంతవరకు అలాంటి నాయకుడు పుట్టిందే చూడలేది జనం. రై రయ్యమనే 108 వాహనాలు బారులు తీరిన దృశ్యం ఆయన ఆరోగ్యకరమైన పాలనకు నిలువుటద్దాం. అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా వారి కోసం ఆసరా చేయూతనందిస్తూ వారికంటూ ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు కట్టిస్తూ సాధారణ మహిళల్ని కూడా వ్యాపారవేత్తలను చేస్తున్న ఒకే ఒక్కడు. తోపుడు బండి నిట్టుకునేటోళ్లకు తోడున్నవాడు లేనేలేడు. రజక, నాయి బ్రాహ్మణ, దర్జీ ఇలా అట్టడుగు బడుగు బలహీన వర్గాల గురించి ఇంతగా ఆలోచించిన నాయకుణ్ణి ఇదే చూడ్డాం. ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీలకు బ్రహ్మరథం పడుతూ పారిశ్రామికంగా వీరందరి అభివృద్ధికి బాటలు పరుస్తూ తెరపైకొచ్చిన నాయకత్వ పటిమ చూడలేదు ఇంతవరకు. అందుకే ఎప్పుడే ఎన్నిక వచ్చినా, ఇంకో 20 ఎన్నికలొచ్చినా సరే చేయి ఆటోమేటిక్ గా అటే వెళ్లిపోద్ది అంటున్న ఓటరు జనం. అందుకే కావచ్చు పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్, ఉప ఎన్నికలన్న తేడా లేకుండా రిపీటెడ్ విక్టరీ ఇన్ ఓన్లీ ఇన్ జగన్స్ హిస్టరీ. ఇది కదా పాలనానుభవం అంటే, ఇది కదా పరిపాలనా వైభవం అంటే. అంకెల గారడీలు చేసుకుంటూ తను తన బినామీలు ఇతర కులపోళ్ల లాభాలే లక్ష్యంగా పాలించడం కూడా ఒక పాలనేనా? పైపెచ్చు అప్పుల పాలంటూ గగ్గోలు గగ్గోలు. దానికి తోడు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదా మరచి శవరాజకీయాలు చేసుకుంటా, గుంతల ముందు ముగ్గులేసుకుంటా, గుడి, దేవుడు, విగ్రహాలు, పందిళ్లంటా మత కల్లోలాలు సృష్టించాలని కుట్రలు పన్నుకుంటా. ఆల్ ఆర్ వాచింగ్ బై ద పబ్లిక్ మిలార్డ్. ఒకరోజు వస్తుంది ఆ మిగిలింది కూడా తుడిచిపెట్టుకుపోవడానికి. వన్ డే విల్ కమ్, డోంట్ వర్రీ. వైఎస్ జగన్ జనానికి తప్ప మరెవరికీ తలవంచని మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్షిప్ ఆన్ ఎర్త్.